నాకు ఇంకొక మంచి ఈ పాండమిక్ లో పని చేస్తున్నప్పుడు మే నెలలో 2020 లో మా తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ వచ్చారు ఇక్కడికి భానుమతి గారు ఆమె చాలా పెద్ద ఆమె ఒకసారి భానుమతి గారు ఆమె వయసులో మా అందరి కంటే పెద్ద ఆమె నాకు ఫోన్ చేసి రాజుగారి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ చాలా ఎఫెక్ట్ అయిపోతారండి రోజు పబ్లిక్తో ఉంటారు కదా ఇప్పుడేమో గవర్నమెంట్ ఈ కూరగాయలు పాలు వీటికి కూడా ఆర్టీసీ వెహికల్సే వాడుతున్నారు వాళ్ళకి అర్జెంటుగా మాస్కులు కావాలండి అప్పటికి ఎక్కడ మాస్కులు లేవు మేము కూడా కుట్టిట్టు మొదలుపెట్టాం ఫస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లందరికీ మాస్కులు రెడ్ క్రాస్ ఇచ్చింది శానిటైజర్ రెడ్ క్రాస్ ఇచ్చింది గుంటూరులో అప్పటికి గవర్నమెంట్ దగ్గరికి కూడా రాలేదు పర్చేస్ చేయలేదు ఎక్కడ దొరకలేదు ఈమె తెనాల్లో కుట్టించి ఫస్ట్ ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు మరి భానుమతి గారు ఆర్టీసీ తెనాలి ఆర్టీసీ అలాగే గుంటూరు కూడా వచ్చి చాలాసార్లు బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేశారు ఆమె ఫస్ట్ నుంచి కూడా వాళ్ళతో చేస్తున్నారు మొన్న మా కోకో కోల వాళ్ళు కూల్ డ్రింక్స్ అవన్నీ ఇస్తే వెళ్ళి అక్కడ అన్నీ పంచొచ్చారు మేము క్యాజువల్గా అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ వస్తే ద్వారకా తిరుమలరావు గారిని కలవడానికి వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను అని చెప్పి వస్తే విజయవాడలో కలిసాం యోగక్షేమాలు అయ్యాక ఆయనకి సంస్థ మీద తపన ఉంది బాగా చెయ్యాలి దీన్ని ఎలా చేయాలి అని క్యాజువల్ టాక్లో ఏదో మాట్లాడుతున్న వస్తే సార్ రెడ్ క్రాస్లో అవకాశం ఉంది మేము చేయగలము అన్నాం వెంటనే మా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశాం చైర్మన్ గారికి తప్పకుండా చేద్దామండి ఆర్టీసీ వాళ్ళు మనం మనకి ప్రతిసారి బ్లడ్ క్యాంప్స్ ఇవన్నీ ఇస్తున్నారు మనతో కలిసి పనిచేస్తున్నారు నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే నిజంగా సంకల్పం ఉంటే ఆర్టీసీ కంటే బలమైన ఆర్గనైజేషన్ ఈ స్టేట్లో ఏదీ లేదు ఒక చక్కటి ఆర్గనైజేషను ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ నేషనల్ అవార్డ్స్ ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఆఫ్ ఆయిల్ మేనేజ్మెంట్లో కానీ ఇవన్నీ కూడా ఇంత పెద్ద సంస్థని ఎందుకంటే బయటకు వెళ్తే వేరే స్టేట్ బస్సులు అవి చూశాక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను మా స్టేట్లో ఆర్టీసీ బ్రహ్మాండంగా ఉందని ఎందుకంటే తిరుగుతూ అన్ని స్టేట్లకు వెళ్ళిన మన స్టేటు ఆర్టీసీ ఉన్నట్టుగా ఇంకెక్కడ ఏ స్టేట్లో లేదు మనం ఇంకా ముందు అడుగు వేయాలి 100% ఇట్ కెన్ బి అచీవ్ కలిసి మంచి పనులు చేయటం మొదలు పెడితే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యాన్ని సీక్రెట్ చెప్తాను ఇప్పుడు ఆ వయసు ఆమె కోవిడ్ వచ్చింది ఇప్పటికి రోజు వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఒబిస్ ఇంత వెయిట్ ఉన్నా సరే మే నెలలో నడిచి రోడ్ల మీద జనం వెళ్ళిపోతున్నారు అని తెలియగానే తాజా టోల్గేట్ దగ్గర ఒక టెంట్ ఇలాగే టెంట్ వేసి అందరినీ ఆపి నడిచి వెళ్ళకుండా మీకు ఏదో చేస్తాం ప్రభుత్వం అని భోజనాలు పెట్టి యూనివర్సిటీలోని కాకాని స్కూల్లోని వాళ్ళని అకామిడేషన్ ఏర్పాటు చేస్తే ఆర్టీసీ బస్సులు వెంటనే అరేంజ్ చేశారు రోజు మా దగ్గర 2 బస్సులు ఉండేవి ఈ బస్సుల్లో వాళ్ళని స్కూల్లో దింపటం తర్వాత బస్సులు ఏర్పాటు చేసి ఒరిస్సా వరకు బస్సుల్లో పంపడం జరిగింది కొన్ని వేల మందిని ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ కొన్ని వేల మందిని కాజా దగ్గర ఆపి పంపిస్తే దట్ వాజ్ రికగ్నైజ్డ్ బై ది అక్కడ రోజు చూస్తున్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ చూసి ఏంటిది అంతా ఏంటి అని గౌరవింపారు రెడ్ క్రాస్ని రమ్మని జడ్జి గారు మమ్మల్ని ఎందుకు గౌరవింపారని కొంచెం ఆలోచిస్తే ఏంటి జడ్జి గారిని రమ్మని అంటే వెళ్తే లోపలికి రమ్మన్నారు ఆల్ జడ్జెస్ని పిలిచారు అండి పిలిచి కూర్చోబెట్టి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి మా వాళ్ళు అందరికీ సార్ ఇలా నడిచి వెళ్ళిపోతున్నారు ఆపుతున్నాం వాళ్ళని ఆపుతున్నా సరే చచ్చిపోయేది అక్కడే చచ్చిపోతాం అన్నారు ఇంత ఎండలో కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా ఎందుకంటే గుంటూరు నుంచి చాలామంది చెప్పులు మన విజయవాడ చాలామంది మన శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడితే ఫ్యాక్టరీస్ వాళ్ళు అందరూ చెప్పులు పంపిస్తారు అందరికీ చెప్పులు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు పాపం వేసుకొచ్చిన చెప్పులు ఎక్కడ తెగిపోతే ఆ చెప్పులు లేకుండా కూడా నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇది వాళ్ళని ఆపి కొంచెం కుట్టి పెడుతున్నాం సార్ వాళ్ళకి నచ్చ చెప్తున్నాం సార్ మేము వెహికల్స్ ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం వై క్యాంట్ గవర్నమెంట్ డూ దిస్ అన్నారు అందుకే నేనేం చెప్పానంటే సార్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ చేయలేదు సార్ గవర్నమెంట్ ఈస్ దే హ్యావ్ ప్రొవైడెడ్ బస్సెస్ క్లాస్ దే హ్యావ్ ప్రొవైడెడ్ అకామిడేషన్ దే హ్యావ్ ప్రొవైడెడ్ రెవెన్యూ స్టాఫ్ వీఆర్ డూయింగ్ ఆయన ఇమీడియట్గా అందరితో ఏమన్నారంటే ఐ నో దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ పెండింగ్ కేసెస్ అబౌట్ దిస్ అప్పటికి చాలా పబ్లిక్ లిటిగేషన్ పిల్స్ ప్రేషించారు కీప్ దిస్ ఇన్ మైండ్ అన్నారు ఆయన జడ్జిమెంట్ ఇస్తూ కూడా రెడ్ క్రాస్ గురించి ప్రత్యేకంగా దాంట్లో ఏం చెప్పారంటే గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెడ్ క్రాస్ క్యాన్ డూ దిస్ మీరు చేయండి హెల్ప్ తీసుకోండి రెడ్ క్రాస్ అని చెప్పి జడ్జిమెంట్లో కూడా ఇచ్చారు అనేది ఏంటంటే మనం మంచి పని చేస్తుంటే ఆటోమేటిక్గా రికగ్నైజ్ అవుతుంది హెల్త్కి సీక్రెట్ ఒక్కటే ఎవరిని అడిగినా సరే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే హెల్త్ బాగుంటుంది పాజిటివ్ యాటిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ గివింగ్
मन एवरकना सहाय से आ सहाय से तृप्ति मन मनसो उ ब्रेन नीचे मन ब्रह्मांड पॉजिटिव सिग्नल पड़ती बीपील आटोमेटिक वस्तुटाई का मन मनस बहुत इंदाक एमडी गारु आटोमेटिक आरटीसी ड्राइवर नड़पत तन प्राणों तो पाट इंको नलब याबे मंदिर प्राणाल की नैन बाध्युणी आने मनस मैं नैन वील रेस्पॉन्सिबल इट्स आल्सो प्रेजर मी अंदर की मनमेटे रेड क्रॉस तरफ बेसिक फर्स्ट एड ट्रेनिंग प्रोग्रम उ वेरी सिंपल प्रोग्रम डाक्टर कॉलेज अंदर की अंदर तुम का प्रती कंडक्टर प्रती ड्राइवर बेसिक प्रोग्रम सिंपल प्रोग्रम बस एवरकना प्रयाणीड की निजें अवसर हो प्राणा ने कापड़ता आ गोल्डन मूवमेंट ईद निमे आ व्यक्ति बतकता यह प्रपंच दाना प्राणा कापड़ कंटे मिचिंद दान लेदल जीवित सारी प्राण का मन भगवंत मन पुटे मन जन्म धन्यवन मे मंजे अवकाश वी वांट टू गो टुगेदर विथ आरटीसी आरटीसी तो प्रति जिल्ला रेड क्रॉस तरफ पनचे वी हैव एक्सलेंट वर्कफोर्स एमडी गारो कुछ चाक आउट ఇక్కడ హాస్పిటల్ కే కాదు అక్కడ డిస్పెన్సరీ లో కూడా ఏమైనా కావాలంటే కూడా వి కెన్ ఎందుకంటే రెడ్ క్రాస్ బాగా పని చేస్తుందని అందరూ గుర్తించారు నేను వెళ్లి ఎవరి దగ్గరికి వెళ్లి అడిగినా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారంటే ఆ నమ్మకం కలిగింది వీళ్ళు బాగా చేస్తారు మనం ఇచ్చే రూపాయి సద్వినియోగం అవుతుంది అనే నమ్మకం కలిగింది ఇక్కడికి వచ్చాక చాలా మంది చిన్ననాటి మిత్రులు కలిశారు సార్ డాక్టర్ గారు కూడా ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు గుంటూరు వచ్చినప్పుడు వెరీ కామన్ ఫ్రెండ్స్ గమన్ రెడ్డి గారు చాలా మంది ఇక్కడికి వచ్చాక కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు వి విల్ స్ట్రెంథన్ దిస్ ఇటువంటి అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే సర్వీస్ చేయడం ఎంత ఇంపార్టెంటో సర్వీస్ చేయడానికి ఆపర్చునిటీ రావడం కూడా అంత ఇంపార్టెంట్ సార్ చాలా చోట్ల ఆపర్చునిటీ జీజీహెచ్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను కోవిడ్ టైంలో మేము రోజు సాయంకాలం పూట 500 నుంచి 600 మందికి భోజనాలు మా రెడ్ క్రాస్లో వండి పెట్టేవాళ్ళం అటెండెంట్స్కి కోవిడ్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేది భోజనం కూడా వచ్చిన వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ వల్ల ఎక్కడ బయట హోటల్స్ లేవు ఏమీ లేవు ఎక్కడ భోజనం చేస్తారు వాళ్ళు మేము భోజనాలు పెట్టు మొదలు పెట్టాం ఇది చూసి మన గుంటూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగనాథరాజు గారు ఒక రోజు వచ్చి అక్కడికి వచ్చి ఏం జరుగుతుందంటే ఇలా భోజనాలతో పెట్టనండి అని జీజీహెచ్లో పర్మనెంట్గా భోజనాలు పెడితే బాగుంటుందండి అది రెట్లాసికి చాలా పెద్దది ఎందుకంటే చాలా రోజు 1000-1500 మందికి భోజనం పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు చాలా ఏం అవదండి అన్నారు ఒక పని చేయండి మీరు ఏదైనా ప్లేస్ చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే ఉండి ఇక్కడే పెడదాం అన్నారు చూస్తే ఎన్జిఓస్ ఒక బిల్డింగ్ కట్టుకుని ఉన్నారు గుంటూరు హాస్పిటల్లో నాకో హాస్పిటల్ నాకో క్యాన్సర్ దాని కనుక వాళ్ళు వెళ్ళి అడిగాం మేము సేవ చేయటం కోసమే పెట్టాం రాజుగారు మీరు ఇలా భోజనాలు పెడతామంటే మాకేం అభ్యంతరం లేదు తీసుకోండి అన్నారు వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ నెల నెల జీతం నుంచి ఏపీ ఎన్జిఓస్ గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు నెల నెల జీతం నుంచి తీసుకుని ఒక బిల్డింగ్ కట్టి పాపం డబ్బులు సరిపోక ఆగిపోయింది ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఇవాళ ప్రతిరోజు 1500 నుంచి 2000 మందికి భోజనాలు హాట్ హాట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పేషెంట్ అటెండర్లు అందరూ భోజనాలు బాగున్నాయని రోజు కంప్లైంట్ ఏంటంటే అక్కడ ఫ్రీగా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు మీరు పేషెంట్లకి ఏమో భోజనం బాగోట్లేదు అని కంప్లైంట్ ఈ మొత్తం అంతా కూడా ఎంటైర్ ఈ నేను చెప్పిన మొత్తం ఖర్చు అంతా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎవరైతే చూసి ఇన్స్పైర్ అయ్యారో మొత్తం డబ్బులు ఆయన ఇచ్చారు ఎంటైర్ మనీ సింగిల్ రూపీ డొనేషన్ తీసుకోలేదు రోజు ఎవరి దగ్గర తీసుకోవద్దన్నారు ఓపెన్ చేసేసాక మీరు రన్నింగ్కి మీరు రెడ్ క్రాస్ మీరు అందరు కలిసి మీరు ఎలా రన్ చేస్తారో రన్ చేసుకోండి అయ్యేదాకా ఎంటైర్ లోపలంతా కూడా వెరీ క్లీన్ స్టీమ్ కుకింగ్ ఎంత మీరు వస్తే మొన్న ఓ డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్తారు మా జీజీహెచ్ మొత్తం మీద మోస్ట్ క్లీన్ క్లీనియస్ట్ ప్లేసెస్ యువర్ మధురాను అని దానికి మధురాను అని ఒక పేరు పెట్టాం మంచి మనుషులు సొసైటీలో గోల్డ్ మంది ఉన్నారు మనం వాళ్ళు అడగాలి ఇన్స్పైర్ చేయాలి అన్నీ సాధించవచ్చు డబ్బు సమస్య కాదు ఇంప్లిమెంటేషను జెన్యున్గా చేయాలనే సంకల్పం ఈ రెండే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా మాకు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.